कांग्रेस अग्रनेता राहुल विमर्शिंचे हक्कु बीआरएस एमएलसी कवितकु लेदन्नारू कांग्रेस एमएलसी जीवन रेड्डी। कवित ఎంపీగా ఉండి జగిత్యాలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు। ఆయన ఉన్న చక్కెర పరిశ్రమను మూసివేశారని ఆరోపించారు। భారత కాంగ్రెస్ నాయకులే చెప్పంటున్నా మాకు మార్గదర్శకుడు అని చెప్పంటున్నా రాహుల్ గాంధీ గారు మాకు మార్గదర్శకుడు అని చెప్పంటున్నా। వీళ్ళ రైతాంగానికి ఏదైతే ఉందో కేవలం మద్దతు ధరనే కాదు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ఏదైతే ఉందో బోనస్ రూపాయలు కల్పించాలని చెప్పి ఆలోచించి అమలు తలపెట్టినటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నా। నువ్వేం చేసినావు? ఉన్న చక్కెర కార్మాగారం మూసేపించినావు, ఉన్న చక్కెర కార్మాగారం మూసేపించినావు అంటున్నా నేను। ఇదేనా నీ ఘనత? 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఏదైతే నీకు అవకాశం ఇస్తే ఆడ బోధనే కానీ మెట్పేలుగా, అందుకే రిజల్ట్ చూసినావు నువ్వు కాంగ్రెస్ గురించి కామెంట్ చేసాడు ఆయన। ఇది నువ్వే నిజంగా మంచి పనులు చేసినా చెప్పాడు కామెంట్ చేయండి తప్ప అలా కాదన్న। రాహుల్ గాంధీ గారు మా జిల్లా భారత కాంగ్రెస్ నాయకులు అని చెప్పంటున్నా మాకు మార్గదర్శకుడు అని చెప్పంటున్నా।